చారిత్రాత్మక విజయాన్ని అందుకుని టీమ్ ఇండియా విశ్వ విజేతలుగా నిలిచారు. 2007 తర్వాత 2011 అప్పటి నుంచి భారతీయులందరూ కూడా ఈ క్షణాల కోసం, ఈ ఆనందం కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు టీమిండియాకి తిరిగి ఆ వరల్డ్ కప్ భారతదేశానికి వెనక్కి వస్తుంది, టీమిండియా ఆ వరల్డ్ కప్ ని భారతదేశానికి వెనక్కి ఇప్పుడు తీసుకొస్తారని చెప్పి అండ్ ఆ క్షణాలు రానే వచ్చాయి. ఈ ఆనందాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవటం ఇదంతా కళా నిజం అన్నట్టుగా ఉంది. ప్రస్తుతం విజన్స్ చూస్తుంటే ఇలాంటి ఒక మ్యాచ్ చుట్టూ టు బి ఎ పార్ట్ ఆఫ్ సచ్ ఎ మ్యాచ్ అండ్ బ్రాడ్కాస్ట్ కూడా ఒక అదృష్టంగా భావించాలి. అండ్ దే యు సీ దీస్ ఆర్ ది ఎమోషన్స్ మాట చెప్పరా, ఎక్కడ పోగొట్టునో అక్కడ వేసుకోవాలంట. ఇది ఇలా కావాల్సింది. 2007 లో వెస్ట్ ఇండీస్ లో ఏం జరిగింది, మళ్ళీ రెండు ఇక్కడ 2024 రాహుల్ ద్రావిడ్కి ఏం జరుగుతుంది చూడండి. ఇదే చెప్పాలి మన ప్రేక్షకులకి. 2007 ఎప్పుడైతే రాహుల్ ద్రావిడ్ ఇదే వెస్ట్ ఇండియన్స్ గట్టపైన మరి మనం కనీసం లీగ్ స్టేజ్ కూడా క్వాలిఫై అవ్వాలప్పుడు వన్ ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ లో అండర్ క్యాప్టెన్సీ, అక్కడ నుంచి ఇన్ని సంవత్సరాల తర్వాత అదే గట్టపైన మెంటర్షిప్ చేసి టీమిండియాని విశ్వ విజేతలుగా నిలిపారు అంటే దిస్ ఈజ్ రైట్ ట్రిబ్యూట్ to coach and our mentor, our acharya Rahul Dravid Vidya. Absolutely, the lowest of the lows are in a career low. Ide West Indies producer in 2007 tarvata aa tarvata 2011 ni train chesi aa session andarni ivala team india ki represent cheyacharu daggarundi and head coach ga ivala idi tana vijayam, team india vijayam, prati okka bharatiyudu vijayam and ee moments ni tarataraa